బయట శబ్దమైతే దొర్చింది తాతాసుల పైన దయం ఉందా లేదా ఖచ్చితంగా ఉంది శబ్దాలు గట్టి కనపడతాయి తాతగారు దీని గురించి ఎవర్ని అడిగినా సరిగ్గా చెప్పట్లేదు మీరైనా కొంచెం చెప్పండి ఆ అమ్మాయి అయితే ఊరేసుకునే చనిపోయింది అర్ధరాత్రి అయితే ఇంతకంత శబ్దాలు గట్టిగానే వస్తాయి రాత్రి అయితే అటు పక్క ఊరుపోరు ఇదంతా అడవికంత అడవి ప్రాంతం కదా బ్రో మామూలు జంతువులు శబ్దాలు చేస్తూనే ఉంటాయి కాకపోతే మనోళ్ళు ఏదో ఉందనుకుంటారు అంతే తప్ప ఇక్కడ ఏం ఉండదు అంతకు మించి ఆ అమ్మాయి ఒక చేతిలో మోసపోయి ఊరేసుకుని చనిపోయి ఆ మోసం చేసిన అబ్బాయి కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోయింది ఆ అమ్మాయే గాల్లో వచ్చి చంపేసింది అంటున్నారు గాలి ఖచ్చితంగా ఉంది మొత్తం నిజమే కొంతమంది పైకి చూసారు ఆ తర్వాత ఆరోగ్యం దెబ్బతినది ఏం లేదన్నా ఆ బంగ్లా అమ్మకానికి వచ్చిన టైంలో ఆవిడ చచ్చిపోయిందని సూసైడ్ చేసుకుందంట అదే ఏం లేదు దానివల్ల జనం భయపడుతుండేది వీటి గురించి నీకు ఎందుకు బాబు అంటే బాబు అక్కడికి నైట్ వెళ్ళి ఉండి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాం దానికే అంతా మీకు ఎందుకు వీళ్ళనే కాకుండా ఊర్లో ఇంకొంతమందిని అడిగి చాలా విషయాలు మేము తెలుసుకున్నాం వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే 2013 ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి అప్పటికే ప్రెగ్నెంట్ అని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఒక అబ్బాయి చేతిలో మోసపోయిందని విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయిని మోసం చేసిన వాడు కూడా కొంతకాలానికి అనుమానాస్పదంగా చనిపోయాడు ఇవి జరిగిన కొంతకాలానికి ఆ బంగ్లా నుంచి ఏవో వింత శబ్దాలు అలాగే వింత ఆకారాలు కనిపిస్తున్నాయని అక్కడ ఊరి ప్రజలు చెప్పారు ఇవన్నీ విన్నాక నాలో అక్కడికి వెళ్లాలనే కోరిక ఇంకా బాగా పెరిగిపోయింది అందుకే నేను ఆ రోజే అక్కడికి వెళ్ళాను ఒక్కనే వచ్చినందుకే నాకు భయంగా నేను మొదటిసారి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా అర్థమైంది మనం మార్నింగ్ టైంలో అక్కడికి వస్తే ఎలాంటి క్లూ దొరకదు అలాగే ఎందుకు శబ్దాలు వస్తున్నాయో వాటికి ఆన్సర్ కూడా తెలియదు అదే మనం నైట్ టైంలో వస్తే మనకి ఇక్కడ ఎందుకు శబ్దాలు వస్తున్నాయో అలాగే ఏ ఆకారాలు కనపడతాయో ఈజీగా అర్థమైపోతుందని అప్పుడే నేను అనుకున్నాను నేను ఆ బంగ్లా చుట్టూ తిరిగి చూశాను అలాగే బంగ్లా పైకి కూడా వెళ్ళి చూశాను కానీ ఆ బంగ్లా లోపలికి వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఆ బంగ్లాలోకి వెళ్ళడానికి ఉంది ఒకే ఒక గేట్ ఆ గేట్కి ఎవరో ఒక ఇనుప సువ్వతో లోపలికి వెళ్ళనివ్వకుండా గట్టిగా కట్టేశారు నేను కానీ అది ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే చాలా పెద్ద శబ్దం వస్తుంది అది కూడా మార్నింగ్ శబ్దం వస్తే ఎవరైనా వచ్చి చూస్తారనే చిన్న టెన్షన్తో నేను అది ఓపెన్ చేయలేదు నేను అప్పుడే అనుకున్నాను నైట్ కంపల్సరీగా ఇక్కడికి వచ్చి స్టే చేయాలి అప్పుడు పగలకూడదామని ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇల్లంతా ఎలా ఉందో మార్నింగ్ పూటైతే దీంట్లోకి చాలా చీకటిగా ఉంది అంతేగాక ఇక్కడ అడవి కూడా ఉంది చాలా ఘోరంగా ఉంది హౌస్ అయితే మార్నింగ్ చూస్తేనే ఎలా ఉంది ఇంకా నైట్ ఇంకెలా ఉంటుందో మనకైతే తెలియదు ఎందుకంటే మనం ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాం కదా నా దరిద్రం కొద్ది నేను తీసుకెళ్ళిన కెమెరా ఛార్జింగ్ కూడా అయిపోయింది ఓకే ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది ఇప్పుడు నేను కిందకి వెళ్ళిపోతాను కిందకి వెళ్ళి కరెక్ట్గా 9:30కి లేదా 10కి వచ్చేస్తాను ఇక్కడికి మళ్ళా వచ్చి మనం 12 నుంచి రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం వీడియోని 12 దగ్గర నుంచి 2:30-3 వరకు ఇక్కడే ఉందాం ఇక్కడ ఉండి అసలు ఏం శబ్దాలు వస్తున్నాయి అసలు శబ్దాలు వస్తున్నాయి రావట్లేదా కింద వాళ్ళు చెప్తుంది నిజమా కాదా అన్ని మనం తెలుసుకుని వెళ్దాం ఓకే ఇప్పుడు మనం లోపల డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు మనం లోపల ఏముందో చూడడానికి ట్రై చేద్దాం
లోపల ఏదో లోపల మొత్తం పాడైపోయి ఏదో వింత వింతగా ఉన్నాయి అన్ని వస్తువులు. డోర్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. పైనుంచి అయితే ట్రై చేసి చూద్దాం ఏముందో. ఏమన్నా కనిపిస్తుందో లేదో నాకైతే కనపట్టలేదు. దీంట్లో ఏమున్నాయి? ఓకే దీంట్లోంచి కూడా ఏం కనపట్టలేదు. ఓకే దీంట్లో కూడా ఏమీ కనపట్టలేదు. ఓకే పైనుంచి కూడా చూద్దాం ఏదైనా లోపలికి వెళ్ళడానికి డోర్ ఉంటుందేమో. ఓకే ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. పైన డోర్ ఎలా ఉందో చూద్దాం అదైనా ఓపెన్ అవుతుందో లేదో. నేను కావాలంటే నేను ఒక్కనే కాకుండా నా కెమెరామ్యాన్ని అలాగే ఇంకా నా గ్రూప్ని అంతా తీసుకొని రావచ్చు, ఒక 8-9 మందిని. కానీ నేను ఒక్కనే వచ్చాను. ఎందుకంటే అలా వస్తేనే కిక్ ఉంటుంది, అలా వస్తేనే వీడియో కూడా చాలా బాగుంటుంది. చాలామంది వచ్చి వీడియో తీసామంటే అది చాలా చెత్తలా ఉంటుంది, అది హాంటెడ్ హౌస్ లాగా ఉంటుంది, విజిటెడ్ హౌస్ లాగా ఉంటుంది. నాకు ఇంకా ఎక్సైట్మెంట్ అయితే ఆగట్లేదు, దడ దడ దడలాడుతుంది. ఓకే చూద్దాం ఏమవుతుందో. ఓకే అయితే ఇన్సైడ్ ఏమీ కనిపించట్లేదు, అట్లీస్ట్ గబ్బిలాలు కూడా కనిపించట్లేదు. ఓకే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. చిన్నగా చీకటి పడుతుంది, చీకటి పడుతుంది అలాగే నాలో ఎక్సైటింగ్ అనమాట లోపలేముందో తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉంది, అలాగే భయం కూడా ఎక్కువగా ఉంది. మనం ఇప్పుడైతే కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి కరెక్ట్గా 12 లేదా 11 అలా వస్తాను. ఫోన్లో ఏమో మోగుతున్నాయి, 2-3 తీసుకొని వచ్చాను. ఓకే ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఓకే కనిపిస్తున్నానా? ఓకే ఇప్పుడైతే బాగా కనిపిస్తున్నానా? టార్చ్ చేసుకున్నాను, అలాగే ఇంకొక టార్చ్ కూడా అక్కడ ఉంది. ఓకే ఇక్కడ ఏదో తగలాడుతుంది, స్మెల్ వస్తుంది, అలాగే చిన్న పొక్క కూడా వస్తుంది. డోర్ అయితే ఇది గట్టిగా పట్టేసింది, పక్క చదవట్లేదు, దాంట్లో నేను పట్టట్లేదు. ఇప్పుడు ఒక రాయి తీసుకొని కొడతాను, దాన్ని కొట్టి చూద్దాం ఓపెన్ అవుతుందో లేదో. అది చాలా కాలం నుంచి ఓపెన్ చేయడం వల్ల స్టక్ అయిపోయినట్టుంది. ఓకే ఇప్పుడు నేను పక్కన కొడతాను, ఒక రాయి ఎత్తుకోవాలి. మీరు అనుకోవచ్చు ఆ డోర్స్ ఆల్రెడీ కొంచెం ఓపెన్ అయి ఉన్నాయి కదా, దాంట్లోంచి వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ నేను దాంట్లోంచి లోపలికి వెళ్తే ఇన్ కేస్ అక్కడ కానీ పాము కానీ ఏదైనా ఉంటే నేను ఫాస్ట్గా బయటికి రావాలి అంటే ఆ చిన్న దాంట్లోంచి నేను రాలేను. అందుకే దాన్ని పెద్దగా ఓపెన్ చేయడానికి నేను రాయితో కొట్టాను. మొబైల్ పాకెట్లో పెట్టుకుందాం. ఆ రాయితో చాలాసేపు కొట్టాక ఎలాగైతే నేను ఆ డోర్ని ఓపెన్ చేయగలిగాను. ఓకే ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, ఏముందో చూద్దాం.
ఎనీబడి ఇస్ హియర్? ఎవరైనా ఉన్నారా? ఎవరు ఫ్రెండ్స్, మీకు ఏమైనా శబ్దం పడిందా? నాకేదో చిన్నగా శబ్దం అయితే వచ్చింది. ఈ పైన గబ్బిలా వెళ్తున్నాయి. మీరు చూడొచ్చు గబ్బిలం ఎలా వెళ్తుందో. నా మీద అటాక్ చేస్తుంది గబ్బిలం అయితే. ఓకే, దీన్ని ఈ హెచ్కి అయితే పెడతాను. ఇక్కడ ఇది నాన్ స్టాప్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఒక కెమెరా బైక్ సైడ్ ఉంది, పెద్ద కూడా రికార్డ్ చేస్తుంది, దాని లోపల తీసుకుని వస్తాను. ఓకే, చూసారు కదా, ఒక దాంతో రికార్డ్ చేస్తున్నాను, ఇంకో దాంతో కూడా రికార్డ్ చేస్తాను. ఇప్పుడు మూడోది మనం ఆన్ చేద్దాం. గబ్బిలం చూసారు ఎలా ఉందా? పైన జూమ్ చేసి చూపిస్తాను అండి. అతికొని గబ్బిలం ఏంటి, ఇవి కడ్డీలు ఏమన్నా శబ్దం వస్తున్నాయండి, పట్టా 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 అంటున్నాయి. పక్క రూమ్లో ఎవరైనా ఉన్నారు? అసలు ఏంటి, లైటింగ్ తగ్గిపోయింది. టైం ఎంత అయింది? అప్పుడే నేను తెచ్చి దీన్ని అర్ధగంట కూడా కాలేదు, అప్పుడే నేను ఛార్జింగ్ అంతా అయిపోయింది. దీనికి ఛార్జింగే లేదు. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ నా స్టోరేజ్ చాలాసేపు నుంచి తీయడం వల్ల స్టోరేజ్ అంతా నిండిపోయింది. అన్నీ డిలీట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎవ్వరూ లేరు, ఒక్కడే ఉన్నాను. చాలా భయంకరంగా ఉంది ఇదైతే. ఓకే, నేను ఇక్కడికి వచ్చి అరౌండ్ 12:40 అవుతుంది, అంటే చాలాసేపు అవుతుంది. ఈ గబ్బిలం తప్పించి నాకు ఇంకా ఏమీ కనిపించలేదు. మీరు కానీ చూసారంటే చూడండి, నా ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది, 27% ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రూమ్లో కదా. చూడండి ఈ రూమ్ ఎంత ఘోరంగా ఉందో. ఇదేంటి ఇక్కడ, దుప్పటి బాటిల్. ఇక్కడ దుప్పటి బాటిల్ ఏంటేంటో ఉన్నాయి ఇక్కడ. ఇదంతా పైన ఎప్పటిదో సీసీ కెమెరా లాగా ఉంది. ఈ లైట్ లేకపోతే నేను అయిపోయేవాడిని. ఓకే, ఇంకా ఈ రూమ్లో ఓకే, ఇక్కడ ఏమీ లేదు, ఎక్కడ ఏమీ లేదు. చూద్దాం, ఈ రూమ్ ఒకటే పెండింగ్, ఇంకా ఇది కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఏమున్నాయి? ఈ రూమ్లో కూడా ఖాళీగా ఉంది. ఓకే ఓకే, బయట శబ్దం అయితే ఇది వచ్చింది. నా బ్యాగ్ ఇక్కడే బయట పెట్టాను. ఏంటిది, ఓకే దీంట్లో ఏమైనా పడిందా? ఓకే, దీంట్లో ఏం పడలేదు అయినా కానీ ఏంటి శబ్దం ఎలా వస్తుంది? మళ్ళీ లోపల ఏదో శబ్దం వస్తుంది. ఎవరైనా ఉన్నారా? ఎనీబడీ ఈజ్ హియర్? ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకే, చెమట్లేదా బాగా పడుతున్నాయి, స్మెల్ అయితే బాగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ కళ్ళు పగిలిపోతుంది, ముక్కు పగిలిపోతుంది. అమ్మా, ఈ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓటీ డెడ్. ఇది ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు దీని బ్యాటరీ లెవెల్.
దేవుడా ఇది కూడా అయ్యో ఇది కూడా అంతే ఉంది 15% ఉంది 14 ఉంటే ఇంకా నా పని అయిపోయినట్టే ఓకే గాయ్స్ గ్రామస్తులు చెప్పినట్టు ఇక్కడ ఎలాంటి దయ్యాలు లేవు ఇక్కడ కేవలం జంతువులు శబ్దాలు చేస్తున్నాయి అంటే నక్కలు ఇవి మధ్యలో మీరు సౌండ్స్ కూడా విన్నారు కదా అలాంటివి విన్నారు కదా మళ్ళీ శబ్దం వచ్చింది అవే ఇవి అవే ఇంకెక్కడ శబ్దాలు చేస్తుంది అంతకు మించి ఏమీ లేవు అసలు ఎలాంటి భయపడాల్సిన అవసరమే లేదు అసలు దయ్యాలు ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే నేను నీట్గా చెప్పగలను దయ్యాలు అనేవి ఉండవు మళ్ళీ ఉన్న భయం వల్లే ఈ చీకటి ఇలా శబ్దాలు రావడం వల్ల ఇంకా మనకు అలా అనిపిస్తుంది నేను కూడా భయపడ్డాను మేబీ మీకు కనిపించలేదో లేదో తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఇంకా నేనేం చెప్పను మీరే చేయాలి